గిరిజనులకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్టీ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆదివాసి బంజారా భవన్ కేటాయింపుపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో చంద్రశేఖర్ రావు గారు గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినందుకు మరియు ఆదివాసీ బంజారా భవనాలను కేటాయించినందుకు మా యావత్ తెలంగాణ ఆదివాసీ గిరిజన బంజారా బిడ్డల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రిజర్వేషన్ను పెంచుకునే అధికారము ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగంలో కల్పించబడ్డది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచే క్రమంలో ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారము పెంచుకునే అధికారము ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. దీని విషయంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ 48% ఉన్నది. దీని విషయంలో ఓటు పోతాము అది ఇది పోతాము అనే సంశయం జరుగుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటిది ఏమీ జరగదు. 100% రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది తూచా తప్పకుండా జీవో రూపంలో అమలు చేసినట్టయితే తప్పకుండా అమలవుతుంది. దీని విషయంలో మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ ప్రకటించినప్పుడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు 2018 342 ఆర్టికల్ ఏ ప్రకారము 102వ సవరణ ప్రకారము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి చూసినట్లయితే ఇది రిజర్వేషన్ కల్పించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కేటాయించినప్పుడు అది కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనేది ఒక సాంప్రదాయం ఉండేది. అది ఎప్పుడైతే 2021 సెప్టెంబర్ 15వ తారీఖు 105వ సవరణ ప్రకారము ఆ అధికారము తప్పకుండా ఆయా రాష్ట్రాలకే కల్పించడం జరిగింది. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతి ఆమోదం కానీ ఎలాంటి ఆమోదం లేకుండా రిజర్వేషన్ పెంచుకునే అధికారము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీని విషయంలో ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే తమిళనాడులో ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్ 50% దాటదు అనేది ఒక నిబంధన ఉంది. కానీ దాన్ని 105వ సవరణ ప్రకారము 342 ఆర్టికల్ ఏ ప్రకారము సవరించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనకు జీవో వచ్చినట్టయితే తప్పకుండా 10% రిజర్వేషన్ అనేది అమలవుతుంది. దీని విషయంలో ఎత్తేకున మా గిరిజన ఆదివాసీ బంజారా సోదరులు మేము తప్పకుండా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రిజర్వేషన్ ప్రకటించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మేము సహృదయంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం ఇక్కడ నిన్న గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించడంతో ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలాభిషేకంతో సార్కి కృతజ్ఞతలు. మా బంజారా గిరిజనులు ఇక్కడికి వచ్చి అందరూ పాలాభిషేకంతో సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాం. సార్కి మాకు నిన్న ఈరోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న మా గిరిజన బాపులందరూ ఈరోజు పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మాకు అన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీగా చేసి గిరిజనులకు రిజర్వేషన్ కల్పించి నాకు మహిళగా కూడా విన్నపల్లి చేతిపిడిచిగా అవకాశం ఇచ్చిన మా కేసీఆర్ సార్ గారు మరి కేటీఆర్ సార్ గారు కూడా ఉండడం చాలా అదృష్టమని భావిస్తున్నాను. అలాగే విధంగా మనకు గ్రామ పంచాయతీ గిరిజన తండాలకు గ్రామ పంచాయతీలుగా చేసి మరి అన్ని రంగాలలో ముందుండి అన్ని పథకాలు అభివృద్ధి పథకాలను ఇంటింటికి అందే విధంగా చేస్తున్న ఘనత మా కేసీఆర్ సార్ కూడా కేసీఆర్ సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సార్కి అలాగే విధంగా మన డైనమిక్ లీడర్ కేటీఆర్ సార్ కూడా ఈ జిల్లాకు ఉండడమే చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మా గిరిజనులు ఎప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు విన్నెపల్లి మండల
అన్ని శాఖల డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి మా కేసీఆర్ సార్కి కేటీఆర్ సార్కి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ప్రకటించిన 10% రిజర్వేషన్ దాదాపు ఒక 15-20 సంవత్సరాల్లో ఉద్యమంలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గిరిజనులకు 10% రిజర్వేషన్ పంపినందుకు మా సిరిసిల్ల గిరిజన ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో వెంటనే అమలు చేసి రాబోయే కాలంలో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలు చేయాలని మేము విజ్ఞప్తి